बापट्ल जिल्लालो मुख्यमंत्री जगन क्षेत्रस्थायिलो पर्यटिंचि तुफान प्रभावान्नि अंचना वेयडंतो पाटु बाधितुलनु परामर्शिंचि भरोसा कल्पिंचारु। तिरुपति जिल्लालोनि बालिरेड्डिपालेंलो एपी सीएम वैएस जगन मिचोम तुफान वल्ल नष्टपोयिन पंटलनु परिशीलिंचारु। स्वर्णमुखि कालुवकु गंडिपडिन प्रांतालनु कूडा एपी सीएम वैएस जगन मोहन रेड्डी परिशीलिंचारु। ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడిన జగన్ బాధిత రైతులను ఆదుకుంటామని చెప్పారు। రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని వారం రోజుల్లో ఒక సహాయం అందుతుందని స్పష్టం చేశారు। వరుసగా వర్షాలతో రైతులు నష్టపోయారన్నారు। విద్యుత్ సరఫరాను కూడా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరిస్తామని సీఎం జగన్ వెల్లడించారు। అన్ని రకాలుగా ఏపీ ప్రభుత్వం మీకు సహాయంగా ఉంటుందని బాధితులకు తోడుగా ఉంటామని అన్నారు। స్వర్ణముఖి కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించిన పరిశీలించామని తెలిపిన ఆయన భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా హై లెవెల్ బ్రిడ్జ్ ను 30 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు। ఈ ప్రభుత్వం మీద మీదియని భావించండి, ఈ ప్రభుత్వంలో మంచే జరుగుతుందని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి బాధితులకు సహాయం అందకపోతే జగనన్నకు చెబుతాం కార్యక్రమంలో 1902 నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు। అక్కడ తన కార్యాలయం సిబ్బంది ఉంటారని, వారు తమ సమస్యలు పరిష్కరిస్తారని సీఎం జగన్ చెప్పారు। తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రతి ఇంటికి 2500 రూపాయలు ఇస్తామని సీఎం జగన్ చెప్పుకొచ్చారు। ప్రతి ఇంటికి వాలంటీర్ వచ్చి డబ్బులు ఇస్తారని వెల్లడించారు। ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్న జగన్ వారం రోజుల్లోగా అందరికీ సహాయం చేస్తానని వెల్లడించారు। తుఫాన్ వల్ల రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేయిస్తామని సీఎం జగన్ తెలిపారు। బంగాళాఖాతంలో ఏర్పడిన మిచోమ్ తుఫాన్ కోస్తాంధ్ర జిల్లాల్లో విలయం సృష్టించిన సంగతి తెలిసిందే। తీరం దాటిన తర్వాత కూడా అది ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం చూపింది। మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందనగా మిగ్జామ్ విరుచుకుపట్టడంతో రైతాంగం భారీగా నష్టపోయింది। పలు చోట్ల తుఫాను ప్రభావంతో ప్రాణనష్టం కూడా జరిగింది। రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి, చెట్లు విరిగిపడి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది। ఈ ప్రాంతంలో మరి ముఖ్యంగా 4-5 రోజులుగా క్రిందట కిలిసిన వర్షాలు, ఈ 5 రోజుల్లో కురిసిన వర్షాలు జిల్లాలో మొత్తం ఆవరేజ్ తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ 4-5 రోజుల్లోనే కురిసిన పరిస్థితులు మనం అంతా కూడా చూస్తా ఉన్నాం। దాదాపుగా 40 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితుల్లో మనందరికీ జరిగిన నష్టం, మనందరికీ వచ్చిన కష్టం, ఈ రెండు కూడా ఎవరైనా కూడా చెప్పాలనుకున్నా కూడా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే। దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు। ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యం చెప్పారు। నేడు తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో పర్యటిస్తారు। రాత్రికి బాపట్లలోనే బస చేస్తారు। తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు। స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ అయిన తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న చంద్రబాబు దాదాపు 3 నెలల విరామం తర్వాత తిరిగి ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు। మిగ్జామ్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పేందుకు పర్యటించారు। పర్యటనకు వెళ్తూ దారిలో దేవేంద్రపాడు వద్ద నిరసన చేస్తున్న రైతులను చూసి ఆగి వారిని పరామర్శించారు। ఈ సందర్భంగా రైతులు ఆయనతో తమ ఆవేదనను పంచుకున్నారు। పంట నష్టం అంచనాకు ప్రభుత్వం ఇంతవరకు రాలేదని చెప్పారు। ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల కష్టాలు మరో 3 నెలల్లో తొలగిపోతాయని హామీ ఇచ్చారు। తాను పర్యటిస్తున్నానని జగన్ హడావిడిగా బయలుదేరారని విమర్శించారు। పొలాల్లో ఉండి రైతుల కష్టాలు తెలుసుకోవాల్సిన మంత్రులు ఎక్కడని నిలదీశారు। పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు। జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు, పంట అంతా నాశనం చేశాడు, కాబట్టి నేను కూడా ఆయన పోగొడుతున్నాను। నేను పోగొడితే ఇంకేముందంటున్నా, మీ బతుకులు ఏమవుతాయంటున్నా, నేను అడిగాను, అడిగితే పోలీసులు వస్తారు, ఏదో కేసు పెడతారు, జైల్లో పెడతారు ఈ నాయకుల్ని, అంటే మీ తరపున మాట్లాడే నాయకుల్ని జైల్లో పెడతారు,
కడానం మీరు అడిగితే మిమ్మల జైల్లో పెడతారు ఏంటిది అందుకనే ఈ రోజు మనం చూస్తే రాష్ట్ర చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీం కోర్టు జనవరి 19కి వాయిదా వేసింది. సుప్రీం కోర్టులో బాబు రెగ్యులర్ బెయిల్ రద్దు పిటిషన్ను క్వాష్ పిటిషన్ జడ్జిమెంట్ తర్వాత విచారణ చేస్తామని జస్టిస్ బేల త్రివేది ధర్మాసనం తేల్చి చెప్పింది. వరంగల్ జిల్లా నర్సంపేటలోని అయ్యప్ప ఆలయంలో అంగరంగ వైభవంగా పల్లివేట కార్యక్రమం జరిగింది. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సింగిరికొండ మాధవ శంకర్ గుప్తా, అయ్యప్ప మాలధారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇరవై మూడవ మండల పూజా మహోత్సవం శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి సేవాచార్యబ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సంపేట ప్రాంత సుభిక్షం కోసం, ఆయుర ఆరోగ్యాల కోసం, ప్రజల మనోభీష్టం కోసం ఈరోజు స్వామివారి యొక్క పల్లి వేట కార్యక్రమం శ్రీమాన్ శ్రీ శ్రీ వెంకటేశ్వర గారి యొక్క నేతృత్వంలో శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి గుంటి హరికిషన్ గారు, నగర ప్రథమ పౌరురాలు గారిని వారి కోరిక మేరకు సర్వ సైన్యాధ్యక్షుడిగా, ఈ యొక్క కార్యక్రమ ప్రధాతగా గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారు, వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పల్లివేట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులంతా కూడా విశేషంగా తరలివచ్చి స్వామివారి పల్లివేటలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో 23వ సంవత్సరంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా గత 4 సంవత్సరాలుగా నాకు ఈ పల్లివేట జరిపే అవకాశాన్ని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప. ఏలూరు జిల్లా నూజివీడుపట్నంలో ఫైనాన్స్ కంపెనీలు కొల్లగొట్టడానికి ఓ దుండగుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ సిహెచ్ మురళీకృష్ణ సిబ్బందితో సంఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. ప్రతి ఒక్కరూ బ్యాంకుల వద్ద, ఫైనాన్స్ కంపెనీల వద్ద రక్షణ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నష్టం జరిగాక ఇబ్బంది పడేదానికన్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిదని మురళీకృష్ణ తెలిపారు. దాని నిమిత్తం ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం నేను వెరిఫై చేయడానికి దర్యాప్తు నిమిత్తం నేను విజయవాడ పట్టణానికి రావడం జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 5వ తారీఖు రాత్రి పిన్ కార్డ్స్లో గత రాత్రి నేరాలు అటెంప్ట్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తం వెరిఫై చేశాం. అక్కడ సీసీ ఫుటేజ్, ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా సక్రమంగానే ఉంది. కానీ ఈ రెండు చోట్ల కూడా సెక్యూరిటీ గార్డుని నియమించుకోకపోవడం పెద్ద సమస్యగా మారింది. వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఏదైనా అర్జెంట్ అయితే పోలీస్ వారికి తెలియజేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఇతరత్ర టెక్నికల్ కోణంలో కూడా కేసును దర్యాప్తు చేస్తాం. త్వరలోనే దీన్ని డిటెక్ట్ చేస్తాం. ఎస్పీ గారు ఈ కేసుని ప్రత్యేకంగా అంటే ఛాలెంజింగ్గా తీసుకుని మాకు అప్పచెప్పడం జరిగింది. మేము దీన్ని త్వరలోనే డిటెక్ట్ చేసి ఉదాహరణ చేస్తాం. విశాఖపట్నంలో 2 ఫైనాన్స్ కంపెనీల మీద దొంగతనం అటెంప్ట్ జరిగిందండి. దాని నిమిత్తం ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారం నేను వెరిఫై చేయడానికి దర్యాప్తు నిమిత్తం నేను విజయవాడకి రావడం జరిగింది. ముత్తూట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో 5వ తారీఖు రాత్రి పిన్ కార్డ్స్లో గత రాత్రి నేరాలు అటెంప్ట్ చేయడం జరిగిందండి. దాని నిమిత్తం వెరిఫై చేశాం. అక్కడ సీసీ ఫుటేజ్, ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా సక్రమంగానే ఉంది. కానీ ఈ రెండు చోట్ల కూడా సెక్యూరిటీ గార్డుని నియమించుకోకపోవడం పెద్ద సమస్యగా మారింది. వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. ఏదైనా అర్జెంట్ అయితే పోలీస్ వారికి తెలియజేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఇతరత్ర టెక్నికల్ కోణంలో కూడా కేసు దర్యాప్తు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర నివాసిత మహిళలకే ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానికతకు, ధృవీకరణకు గుర్తింపు కార్డు తప్పనిసరిగా చూపించాలన్నారు. ఇంప్లిమెంట్ చేశామని చెప్పి తెలియపరచడం జరిగింది ప్రజలందరికీ. ఆ 6 గ్యారంటీస్లో మన ఆర్టీసీకి సంబంధించిన ఒక గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ ఫ్రీ ఉమెన్, ఫ్రీ ట్రావెల్ టు ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది. దానిపైన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ ఆదేశం ఇవ్వడం జరిగింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి. దీనిపైన
వర్కౌట్ చేసి దీనిపైన గైడ్ లైన్స్ ను విడుదల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని భాగంగా రేపు 1:30 గంటకు అసెంబ్లీ ప్రిమైసెస్ నుంచి ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ ఒక కార్యక్రమంలో మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతి కుమార్ గారు, మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ అథ్లీట్ నికత్ జరీనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, మన చీఫ్ సెక్రటరీ గారికి, నికత్ జరీనాకి, మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, అధికారులందరూ కూడా ఉమెన్ ఎంప్లాయీస్కి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్, జీరో టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డిసిజను. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది. ఈ మధ్యలో గత 2-3 సంవత్సరం నుంచి కోవిడ్ వల్ల, రకరకాల కారణాల వల్ల ప్రైవేట్ వాహనాలు ఎక్కువ కావడం జరుగుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన ప్రజా రవాణా వ్యవస్థకు చాలా దెబ్బ తగిలింది. ఇలాంటి ఒక చారిత్రాత్మక నిర్ణయం వల్ల ప్రజా రవాణా వ్యవస్థకి ఒక మేలు జరుగుతుంది, ఆదరణ జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాధికారత ఒక మనము అచీవ్ అయినట్లు ఉంటుంది. స్వయం శక్తి కూడా మనము సాధించినట్లు ఉంటుంది. సో ఇది ఒక సేఫ్టీ కూడా ఒక మంచి ఒక పరిణామము, మంచి స్కీము. ప్లస్ అదేవిధంగా మీరు చూస్తుంటారు పెరుగుతున్న వాహనం వల్ల చాలా యాక్సిడెంట్స్ కావడము, ప్లస్ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12-14 దేశంలో ఉల్లి ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2024 మార్చి వరకు ఎగుమతులపై నిషేధం విధించింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు మరోసారి సామాన్యుడికి అందనంత దూసుకువెళ్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాల్లో కిలో ఉల్లి కనీస ధర 50 రూపాయలకు పైనే పలుకుతుంది. ఫలితంగా ఉల్లి ధరల కట్టడికి కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. అయితే ఇందులో కొన్ని మినహాయింపులు కల్పించింది కేంద్రం. ఈ నోటిఫికేషన్కు ముందే ఓడల్లో లోడ్ అయిన ఉల్లిని, ఇప్పటికే కస్టమ్స్కు అప్పగించిన ఉల్లి లోడ్ను ఎగుమతి చేసుకోవచ్చని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ హామీ ఇచ్చింది. ఇదే సమయంలో ఇతర దేశాల అభ్యర్థనల మేరకు భారత ప్రభుత్వం అనుమతి ఉంటే ఆయా దేశాలకు ఉల్లి ఎగుమతులు చేసుకోవచ్చని వివరించింది.